వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రలో అధికారం ఆ పార్టీదే సంచలనం రేపుతున్న మరో సర్వే. ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం వస్తుందని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎంత ధైర్యంగా చెప్పుకున్నా సరిగ్గా ఎన్నికల సమయం దగ్గర పడే నాటికి రాష్ట్రం మొత్తం జగన్నామ స్మరణతో దద్దరిల్లిపోతోంది. గత ఎన్నికలలో అదే జరిగింది, ఈ ఎన్నికలలో కూడా అదే జరగబోతుంది. ఒక్కడిని ఎదుర్కోవడం కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకం అవ్వడమే కాకుండా ఢిల్లీ నుండి బీజేపీని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. గెలుపు మాదే అంటూ విర్రవీగారు కూటమి నేతలు. కానీ ఇప్పుడు జగన్ మ్యానియర్ని చూసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పెరగెత్తడం మొదలై పెడుతున్నది. ఎవరికి వారు ఒంటరిగా వెళ్తుంటే జనాల్లో స్పందన రావట్లేదని గమనించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఉమ్మడి సభలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా సర్వేలు కూడా అన్ని వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. మొన్న విడుదలైన నాగన్న సర్వే ఎంత సంచలనం రేపిందో మన కళ్ళారా చూశాము. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి 120కి పైగా స్థానాలు వస్తాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన సర్వేలో కూడా వైసీపీ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తున్నట్లు తేల్చి చెప్పింది. వైసీపీ పార్టీకి 120 నుండి 130 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం జనసేన కూటమికి 45 నుండి 55 స్థానాలు వస్తాయని, అలాగే లోక్సభ స్థానాలు వైసీపీ పార్టీకి 19 నుండి 21 వస్తాయని, తెలుగుదేశం జనసేన కూటమికి 4 నుండి 6 స్థానాలు వస్తాయని ఈ సంస్థ సర్వేలో తేలిందట. 55% మంది జనాల ఓట్లతో వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 44 నుండి 46% ఓట్లతో కూటమి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని తెలుస్తుంది.